శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. 100 ఏళ్ల తర్వాత ఈ 2024 మార్చి 25వ తేదీన సోమవారం రోజున ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన పౌర్ణమి తిథిలో హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ కారణం చేత రాశి చక్రంలోని 3 రాశుల వారికి ఆ శివయ్య అనుగ్రహంతో విశేషంగా మహారాజయోగం ప్రారంభం కానుంది. ఇక ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక వీరిని కోటీశ్వరులు అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. మరి 100 ఏళ్ల తర్వాత హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఆ శివయ్య అనుగ్రహంతో ఏ రాశుల వారికి మహారాజయోగం ప్రారంభం అయ్యి కోటీశ్వరులు అవ్వబోతున్నారో ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, ఈ సంవత్సరం ఈ 2024 మార్చి 25వ తేదీన సోమవారం రోజున హోలీ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం దాదాపు 100 ఏళ్ల తర్వాత ఏర్పడబోతుంది. ఈ సందర్భంగా గ్రహస్థితిలో నక్షత్రాల రాశి మార్పుల కారణంగా ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు లభించబోతున్నాయి. అయితే మీరు గనక ఈ 3 రాశుల వారిలో ఉన్నట్లయితే ఇది మీకు ఒక శుభవార్త అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి సోమవారం రోజున హోలీ పండుగ నుంచి ఆ శివయ్య అనుగ్రహంతో 3 రాశుల వారి జీవితాల్లో రంగులు నింపబోతూ ఉన్నారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. ఇక ఈసారి ఈ 2024 మార్చి 25వ తేదీన సోమవారం రోజున హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు దేశ ప్రజలందరూ. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈసారి హోలీ పండుగ రోజునే కన్యా రాశిలో 100 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడనున్నది. కానీ ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇక గోచారంలో గ్రహాల స్థితిగతుల రీత్యా ఈ సమయంలో మీన రాశిలో సూర్యుడు, రాహువు, అలాగే కుంభరాశిలో శుక్రుడు, కుజుడు మరియు శని భగవానుడు స్థితిని పొంది ఉంటాడు. అయితే 100 ఏళ్ల తర్వాత ఈ 2024 మార్చి 25వ తేదీన సోమవారం రోజున హోలీ పండుగ సందర్భంగా ఏర్పడినటువంటి చంద్రగ్రహణం సమయంలో రాశి చక్రంలోని ఈ 3 రాశుల వారికి విశేషంగా ఆ శివయ్య అనుగ్రహంతో మహారాజయోగం ప్రారంభం కానుంది. దీనికి కారణంగా ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరు కోటీశ్వరులు అవుతారు. అందులో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి 100 ఏళ్ల తర్వాత హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం కారణంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. మానసికమైన ప్రశాంతత చేకూరుతుంది. మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని కారణంగా కెరీర్ పరంగా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఇప్పటి వరకు పెళ్లిళ్ళు కాని ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో మంచి మంచి పెళ్లి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి కూడా మీకు సంపూర్ణమైన మద్దతు, ప్రేమ లభిస్తుంది. దీని కారణంగా మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు. ఇక ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పడనన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. పనితీరులో మీదే పైచేయి అవుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఇక మీరు కోటీశ్వరులు అవుతారు. తరువాతి రాశి తులారాశి. తులారాశి జాతకులకు ఈ 100 ఏళ్ల తర్వాత 2024 మొదటి చంద్రగ్రహణం కారణంగా ఆర్థిక పరంగా మీరు చేస్తున్న అన్ని పనుల్లో మంచి లాభాలు వస్తాయి. అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి. మీ ఆదాయం మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ఫలాన్ని పొందుకుంటారు. తులారాశి వారికి హోలీ పండుగ మరియు చంద్రగ్రహణం కారణంగా కెరీర్ పరంగా
కొనసాగుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. పురోగతి పాటక ముందడుగు వేస్తారు. ఈ సమయంలో తుల రాశి వారి ఉద్యోగస్తులకు పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అనేక రంగాల్లో సక్సెస్ను సాధిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఇక పూర్వీకుల నుంచి మీకు ఆస్తులు లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్ను సాధిస్తారు. మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా కాలంగా మీకు రావాల్సిన మొండు ఇబ్బకాయలన్నీ కూడా తిరిగి వస్తాయి. ఈ కాలంలో మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా వృద్ధి చెందుతుంది. ఇక హోలీ పండుగ మరియు చంద్రగ్రహణం కారణంగా కోటిశలు అవబోతున్న మూడవ రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులు జ్యోతిష శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజున 100 ఏళ్ల తర్వాత ఈ ఏడాదిలో మొట్టమొదటి చంద్రగ్రహణం కారణంగా అనేక శుభ ప్రయోజనాలు అద్భుతంగా పొందుతారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ సమయంలో మీరు సంపాదించిన డబ్బులను తెలివిగా ఖర్చు చేయడంతో చాలా డబ్బులను ఆదా చేసుకుంటారు. హోలీ పండుగ చంద్రగ్రహం నుండి కుంభరాశి వారి వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఈ రాశి వారికి ఎంతో కాలంగా కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలని అనే కళ్ళు కంటున్న ఈ రాశివారు వారి యొక్క కళలు అనేవి ఈ సమయంలో ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అదేవిధంగా వీరి ప్రేమ జీవితంలో కూడా ప్రేమానురాగాలు దృఢంగా మారుతాయి. అంటే ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన అధిక ఫోకస్ను పెడతారు. అలాగే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఇక ఉద్యోగస్తులకు పని కార్యాలయంలో తోటి సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి అవడం వల్ల మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. అలాగే మీకు ప్రమోషన్లు లభిస్తాయి. జీతాలు పెరుగుతాయి. మీ యొక్క ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, రాజకీయ రంగం మరియు క్రీడా రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఉచ్చస్థితి ప్రారంభం కానుంది. అంతేకాదు ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. దీనితో పాటుగా ఈ యొక్క కుంభరాశి వారు లాటరీ వంటి వాటిలో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఆర్థిక పరంగా నిలదొక్కునే అవకాశాలు ఈ సమయంలో ఎంతగానో కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, దాదాపుగా 100 ఏళ్ల తర్వాత ఈ 2024 సంవత్సరం మార్చి 25వ తేదీన సోమవారం రోజున ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన పౌర్ణమి తేదీలో హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ కారణంగా రాశి చక్రంలోని ఈ 3 రాశుల జాతకులు ఆ శివయ్య అనుగ్రహంతో మహారాజయోగాన్ని అనుభవిస్తారు. అలాగే వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కోటిచోళ్ళు అవుతారు. ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ఐన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.